हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो में मैं पोको एम थ्री मोबाइल का स्पेसिफिकेशन अंड अलागे आ मोबाइल कोनला दिन माटदा सो कंप्लीट रिव्यू अच्छे चुपता वीडियो आ मोबाइल की संबंधी सो स्किप लास्ट वर्क चूँगी ना पेर गड्डम यशवंत चूस्ट गड्डम टेक कॉर्नर तेलुगु सो थ्री डेज बैक मन की पोको वालू लेटेस्ट एम सीरीज पोको एम थ्री अने मोबाइल रिलीज़ मोबाइल या लॉन्च इवेंट चूस अच्छी असल वाव अंडी एंदुकंटे చాలా తక్కువ ప్రైస్ ఉన్న వీళ్ళు చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఒక మొబైల్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం ఇక స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ గురించి అయితే మాట్లాడదాము. ముందుగా మనం ఏ మొబైల్ చూసినా సరే మనకి ఫస్ట్ కనిపించేది ఆ మొబైల్ యొక్క అవుటర్ అపీరియన్స్ అన్నమాట. అండ్ డిజైన్ అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు అదే డిజైన్ కాకుండా చాలా డిఫరెంట్గా అయితే డిజైన్ తీసుకొచ్చారు ఈ పోకో ఎం త్రీ మొబైల్. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ డ్యూ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. బట్ బ్యాక్ సైడ్ కనుక మీరు గమనించినట్లయితే ఇది మనకి త్రీ కలర్స్ లో అయితే వస్తుంది, ఎల్లో బ్లూ అండ్ బ్లాక్ కలర్స్. బ్యాక్ సైడ్ మనకి పాలికార్బోనేట్ అయితే వస్తుంది, బట్ టెక్స్చర్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మొబైల్ ది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే లభిస్తుంది. అండ్ ఇది మనకి నార్మల్ 60 Hz అయితే ఉంటుంది, 90 Hz 120 Hz అలా అయితే లేదు, నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 400 nits అయితే ఉంది. సో 400 nits అంటే మనకి దాదాపు డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ రిలే గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే వస్తుంది డిస్ప్లే. 19.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 662 ఆప్టోకోర్ ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. ప్రాసెసర్ కి సంబంధించి రెండు ఫోటోస్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇవి. పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. అండ్ అలాగే స్పీడ్ లొకేషన్ ట్రాకింగ్ అనేది ఉంది. అండ్ సో సెక్యూరిటీ కూడా పెంచారని అయితే చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి అడ్రినో 610 జీపీయూ అయితే ఉంటుంది. ఏఐని మెయిన్ గా హైలైట్ చేస్తున్నారు ఈ ప్రాసెసర్ లో. సో ఇది ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే అండ్ క్లాక్ స్పీడ్ వచ్చేసి ఇందులో మనకి 2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ కనెక్టివిటీ గురించి చెప్పాలంటే ఇందులో మనకి 5G కనెక్టివిటీ అయితే లేదు, జస్ట్ 4G కనెక్టివిటీ మాత్రమే ఉంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 6 GB ర్యామ్, స్టోరేజ్ విషయానికి వస్తే 64 or 128 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి. అండ్ 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి కూడా మనకి ఎల్పిడిడిఆర్ 4X ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ యూఎఫ్ఎస్ 2.1, 2.2 స్టోరేజ్ స్పీడ్స్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ డెడికేటెడ్ మైక్రో ఎస్డి స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటలీ 3 స్లాట్ అయితే ఉంటుంది ఇందులో మనకి. డ్యూయల్ వివోఎల్డి కనెక్షన్ సపోర్ట్ కూడా ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.2 అయితే ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ ఇక కెమెరా విషయాలకు వస్తే ఇందులో మనకి 48MP ట్రిపుల్ లేయర్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి 48MP సెన్సర్. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా మిగతా రెండు వచ్చేసి 2MP డెప్త్ సెన్సర్ అండ్ అలాగే 2MP మ్యాక్రో లెన్స్ అయితే ఉన్నాయి. అండ్ సాడ్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. ఆ 2 unnecessary 2MP లెన్స్ బదులు ఒక సింగిల్ వైడ్ యాంగిల్ లెన్స్ ప్రొవైడ్ చేసినా చాలా బాగుంటాడు. పేపర్లో కనిపించడానికి ట్రిపుల్ కెమెరా సెటప్ అని అయితే చెప్తున్నారు, బట్ అంత యూజ్ అయితే ఉండదు మనకి ఈ కెమెరాస్తో. దీని బదులు వైడ్ యాంగిల్ ఇచ్చింటే చాలా అంటే చాలా బాగుంటాడు. బట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది మాత్రం అదే, మనమేం చేయలేము ఇంకా. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మొబైల్లో ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ అంతగా అయితే నచ్చలేదు, ఎందుకంటే ఇందులో మనకి వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి కేవలం 8MP కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చింటే ఇంకా చాలా బాగుంటాడు. సో అది ఒక్కటి కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది ఈ మొబైల్లో, బట్ మిగతావన్నీ అయితే చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్స్ అన్నీ. ఈ మొబైల్ యూజ్ చేస్తూ మనం మ్యాక్సిమం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేస్తూ. 1080p 60 FPS రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇందులో లేదు. అండ్ 4K ఆప్షన్ కూడా లేదు మనకి, ఓన్లీ 1080p 30 FPS వరకు మాత్రమే మనం రికార్డ్ చేయగలము. అండ్ స్లో మోషన్ వచ్చేసి మనం 120 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము. సో ఇది మొత్తంగా ఈ ఫోన్లో కెమెరా గురించి అయితే. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ మొబైల్కి. బట్ బాక్స్లో వీళ్ళు 22.5W ఫాస్ట్ ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక మంచి విషయము. బాక్స్లోనే వీళ్ళు స్పీడ్ ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేశారు స్కిప్ చేయకోకుండా. చాలా తక్కువగా యూస్ చేసే వాళ్ళైతే ఛార్జింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ మొబైల్లో. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీ 1.5 డే అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 MIUI వర్షన్ 12 Pen అయితే రన్ అవుతుంది. అండ్ ఇందులో మనకి మెయిన్ గిల్లి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ రేంజ్లో స్టీరియో స్పీకర్స్ అనేది చాలా తక్కువగా చూస్తుంటాము, అసలు ఉండవని చెప్పాలా స్టీరియో స్పీకర్స్ ఈ ప్రైస్ రేంజ్లో. బట్ ఈ మొబైల్లో వీళ్ళు స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది చాలా అంటే చాలా మంచి విషయము.
తక్కువ ప్రైస్ రేంజ్లోనే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టీరియో స్పీకర్స్ యొక్క సౌండ్ క్వాలిటీ. అండ్ సార్ వాల్యూస్ చూసుకుంటే హెడ్ సార్ వచ్చేసి 0.868 వాట్ పర్ కేజీ అయితే ఉంది. అదే బాడీ సార్ వాల్యూ వచ్చేసి 0.865 వాట్ పర్ కేజీ అయితే ఉంది. అండ్ ఫైనల్లీ మొబైల్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసి మనకి 11,000 అయితే ఉంది. అండ్ అదే 6GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసి మనకి 12,000 ప్రైస్ పాయింట్ అయితే పెట్టారు. అండ్ లాంచింగ్ ఆఫర్గా వీళ్ళు 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే పెట్టారు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి మనకి 10,000 అయితే పడుతుంది 6GB ర్యామ్ 64GB మోడల్. అండ్ ఫైనల్ వర్డిక్ చెప్పాలంటే 10,000 ప్రైస్ రేంజ్లో 6GB ర్యామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ 48MP కెమెరా వన్ వైడ్ యాంగిల్ అయితే లేదనుకోండి, సో అదొక వేరే విషయము. అండ్ 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అండ్ మెయిన్లీ ఫాస్ట్ స్టోరేజ్ స్పీడ్స్ 2.1, UFS 2.1, 2.2. సో ఈ ఫీచర్స్ అన్ని చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది మొబైల్ ఇది. సో ఎవరైతే ఎక్కువగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటారో, ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూస్తుంటారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మొబైల్ ఇది. అండ్ 6000mAh బ్యాటరీ ఉంది కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువైతే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెవీగా యూజ్ చేసినా సరే వన్ డే బ్యాటరీ అయితే ఈజీగా వస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. సో అది నా ఫైనల్ వర్డిక్ట్. అండ్ ఫస్ట్ సేల్ వచ్చేసి ఇది 9th February అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్లీ మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ మీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.